భాగ్యనగరంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది, సకల వస్తులతో అలరారుతున్నది, ప్రతి రంగంలో గణనీయమైన ప్రగతిని నమోదు చేస్తున్నది. పేదలు సామాన్యులను అక్కున చేర్చుకుని వారికి అవసరమైన వసతులను కల్పించి తెలంగాణ ప్రభుత్వం మనసున్న సర్కారుగా నగరవాసుల్లో చెరగని ముద్ర వేసుకున్నది. హైదరాబాద్ నగరంలో సామాన్యులు పెళ్లి ఇతర వేడుకలు చేయడం అంటే సులువు కాదు, ఖర్చు తడిసి మోపుడవుతున్నది. ఏదైనా ఫంక్షన్ హాల్ బుక్ చేద్దామంటే తక్కువలో తక్కువ 60,000 నుంచి 100,000 రూపాయల వరకు ఉంటుంది. వంట సామాగ్రి, డెకరేషన్ ఇతరత్రా కలిపి మరో 50,000 దాటుతుంది. ఈ నేపథ్యంలోనే ఫంక్షన్ హాళ్ల అద్దెలు భరించలేని మధ్య దిగువ తరగతి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీని ఆదేశించారు. ఈ నేపథ్యంలో 90 కోట్లతో 31 చోట్ల మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లను నిర్మించాలని భావించి ఈ మేరకు విడతల వారీగా పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు 30.10 కోట్లతో 9 చోట్ల మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. అందుబాటులోకి వచ్చిన బహుళ వినియోగ ఫంక్షన్ హాళ్లు వందలాది మందికి ఎంతో ప్రయోజనం చేకూరుతున్నాయి. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ 64.98 కోట్లతో మరో 15 చోట్ల మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లను శ్రీకారం చుట్టగా విడతల వారీగా వీటిని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అంతేకాక గ్రేటర్లో 521 ఆట మైదానాలు, 26 స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, 13 స్విమ్మింగ్ పూల్స్, 5 టెన్నిస్ కోర్ట్స్, 16 స్కేటింగ్ రింగ్స్ అందుబాటులో ఉన్నాయి. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, లాంగ్ జంప్ క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సుమారు 1.50 లక్షల మంది ప్రతీ నెల ఈ ఆట మైదానాలను ఉపయోగిస్తున్నారు.